అందరినీ పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారులు పెద్దలు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు పెద్దలు అంజాద్ బాషా గారు శాసన సభ్యులు అఫీజ్ గారు మైనారిటీ సెల్ అధ్యక్షులు కాదర్ బాషా గారు వివిధ కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్స్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఈ రోజు అబుల్ కలాం ఆజాద్ గారి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించడం జరిగింది అబుల్ ఉద్దేశించి కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ అంజాద్ బాషా గారిని అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు ఈ రోజు స్వతంత్ర సమర యోధులు భారత జాతి ముద్దుబిడ్డ స్వతంత్ర భారతదేశానికి భారత రత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 134వ జయంతిని కూడా మరి ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఆ మహోన్నతమైన వ్యక్తిని మరి ఇవాల మరి ఆయన స్వతంత్ర భారతదేశానికి మరి ఆ రాజు విద్యాశాఖ మాత్యులుగా అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఈ దేశ పోరాటంలో కూడా స్వతంత్ర పోరాటంలో కూడా మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ మరి సర్దార్ వల్లభాయి పటేల్ తో పాటు మరి ఆయన కూడా ఈ స్వతంత్ర భారతదేశానికి ఎన్నో అనేక సేవలు అందించడం జరిగింది మరి అలాంటి మహోన్నత వ్యక్తిని మరి ఇవాళ మనం స్మరించుకుంటూ మరి ఆయన అడుగుజాడల్లో మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది మరి ఇవాళ ఏదైతే మన భారతదేశ ఈరోజు అనేక మంది వివిధ దేశాల్లో మరి విద్యావేత్తలుగా మరి ఎదుగుతున్నారంటే మరి ఆ రోజు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలే ఈరోజు ఐఐటి కానీ ఐఐఎం కానీ మరి ఈరోజు రైట్ టు చిల్డ్రన్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఏదైతే యాక్ట్ ఉందో మరి ఆ రోజు ఆయన తీసుకొచ్చిన సెలవే మరి అలాంటిది ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ మరియు ఏ ముఖ్యమంత్రి గారు కూడా చేయని విధంగా మైనార్టీలు వెనకబాటుతనాన్ని ఏదైతే పాల దూరాలని చెప్పి మరి అనేక కార్యక్రమాన్ని కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించడం అయితే ఏమి మరియు మైనార్టీలకు ఏదైతే విద్యాపరంగా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం కానీ మరి ఇవన్నీ ఆ కార్యక్రమాలు చేయడం వల్లనే మరి ఇవాళ మైనార్టీ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఉన్నత చదువులు చదువుకోవడం జరుగుతుంది మరి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మరియు తండ్రికి తగ్గట్టుగా మరియు ఆనాడు ఏదైతే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి ఆశయాలను కూడా కొనసాగిస్తూ తండ్రి గారు విద్య ఉద్యోగపరంలో వాళ్ళకు అవకాశం కల్పిస్తే ఈరోజు రాజకీయంగా కూడా వాళ్ళకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే మరి మన ముఖ్యమంత్రి గారు అడుగులు ముందుకేస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు రాజకీయ సమానత్వం ఈరోజు మైనార్టీలకు కల్పించడం జరిగింది ఎప్పటికీ ఈరోజు మైనార్టీ వర్గాలు మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలుగా ఉంటారని కూడా నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం ఈరోజు నిన్ననే అనౌన్స్ చేయడం జరిగింది ముగ్గురు ఎమ్మెల్సీలను అనౌన్స్ చేస్తే దాంట్లో ఒక మైనార్టీకి మన ఇషాక్ గారికి మైనార్టీ ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది ఇది చరిత్ర లేదు ఏదైతే కంబైన్డ్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మరి శాసనమండలిలో నలుగురు ఈరోజు ఎమ్మెల్సీలు ఉండడం ఈరోజు మైనార్టీ వర్గాలకి ఒక గర్వ కారణం అలాంటిది ఖచ్చితంగా మనం అందరం కూడా మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మహోన్నతమైన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి ఆశయాలను మనమందరం కూడా కొనసాగించే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి అభినందనలు మన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కోరుతున్నాను స్వాతంత్ర సమర యోధులు అలాగే తొలి విద్యాశాఖ మంత్రి భారతదేశానికి
స్థితిలోని ఒక జ్ఞాన నిధిగా ఎక్కడెక్కడ చూసినా ఇండియన్ స్టూడెంట్స్ కానీ ఇండియన్ ప్రపంచానికి తమ వంతు సేవ చేస్తున్నారంటే దానికి కారణమైన మహానుభావుడు మౌలానా అబ్దుల్ కలాంకు అలాగే విద్యను విద్య అవసరాన్ని గుర్తించిన దేశంలోని అందరూ కూడా దాని అవసరం గురించి అందరికీ కూడా అభినందనలు ఈరోజు దీన్ని సంస్మరించుకొని ఆయన జ్ఞాపకాలను సంస్మరించుకొని దేశాన్ని మరింత అగ్రెసివ్గా నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దడానికి అవసరమైన దీనికి పునరంకితం కావాల్సిన సందర్భం నేను భావిస్తున్నాను ఆయన నివాళులు అర్పిస్తున్నాను మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు లాంటి మహనీయుల పేర్లు తలుచుకోగానే ఫస్ట్ మనం గుర్తించేది భారతదేశంలో వైవిధ్యం భిన్నత్వం దాంట్లోంచి వచ్చిన ఏకత్వం అదే మనకు శ్రీరామ రక్షగా వేల ఏళ్లుగా భారతదేశాన్ని ప్రపంచానికి ఓ దిక్సూచిగా నిలబెట్టగలిగింది తర్వాత రాజకీయంగా ఎన్ని సంకుచితమైన వచ్చినా ఇప్పటికీ మనకు ఆ స్ఫూర్తి ఈ దేశాన్ని ఒక అందరూ భావించే భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశంగా బహుశా ప్రపంచంలో ఎక్కడా లేని ఈ మంచి స్ఫూర్తిదాయకమైన లక్షణం ఉన్న జాతిగా భారత జాతిని నిలిపిందంటే ఇలాంటి మహనీయుల కృషి వల్లే మౌలానా గారు కానీ అంబేద్కర్ గారు కానీ గాంధీజీ వీళ్ళందరికీ దేశానికి తండ్రిలాగా గాంధీ గారు నడిపిన మార్గం కానీ ఇవన్నీ ఒక అభ్యుదయ మార్గంలో ప్రపంచాన్ని సమాజాన్ని నడపడానికి అవసరమైన స్ఫూర్తిని మార్గనిర్దేశాన్ని చేశాయి అందువల్ల ఇలాంటి మహనీయులను తలుచుకోవాలి మనం కూడా ఆ బాటలో ఎట్లా నడవాలనేది కల్మషాలన్నీ విడనాడి దేశమంతా సమైక్యంగా ఎట్టుండాలనే అవసరాన్ని కూడా గుర్తించుకోవడానికి ఈరోజు ఒక స్ఫూర్తిదాయకమైన రోజుగా నేను భావిస్తున్నాను అలాగే విద్యకు సంబంధించినంత వరకు ఇంతకుముందు మన అంజాద్ గారి పాషా గారు చెప్పినట్టు ఆ రోజు ఆయన వేసిన పునాదులు ఈరోజు మనకు ప్రపంచంలోనే టాప్ 4-5 దేశాల్లో ఒక దేశంగా ఎక్కడైనా సరే ఇండియన్ కమ్యూనిటీ అన్నా ఇండియన్ నాలెడ్జ్ అన్నా ఇక్కడి నుంచి వచ్చిందన్నా ఎస్ దానికి ఒక వాల్యూ ఒక డిమాండ్ ఇవి ఉన్నాయంటే ఆ రోజు అప్పుడు పడిన పునాదులే కారణం అందుకు సదా రుణపడి ఉండాలి ఆ మార్గంలో నడవడానికి మనం ప్రయత్నం చేయాలి ఈ దిశగా చూస్తే ఒకటి ఆయన ఏ వర్గాన్ని మౌలానా గారిని ఒక మైనారిటీ వర్గం చెందిన నాయకుడిగా చూడడం అంటే అంతకంటే ఘోరమైన విషయం ఒకటి ఉంటుంది ఆయన భారత జాతీయ నాయకుడు భారత స్వాతంత్ర యోధ పోరాటంలో నాయకత్వం వహించిన నాయకుల్లో ఒకరు ఆ రోజు మతంకు ఆధారంగా విడిపోతున్నప్పుడు ఈ పక్క గట్టిగా నిలబడి భారతదేశ ఐక్యత కోసం నిలబడిన నాయకుల్లో అగ్రగణ్యుల్లో ఒకరు కాబట్టి ఆయన జాతీయ నాయకులు బట్ అట్ ది సేమ్ టైం ఆయన ఏ వర్గాన్ని నుంచి వచ్చారో ఆ వర్గం మీద జరుగుతున్న ఎలాంటి వీటినైనా ఎదుర్కోవడానికి కానీ వాళ్ళందరం ఒకటే చెప్పడానికి కానీ ఉదాహరణ కింద ఈ నాయకులను చూపాలి ఆ సమయంలోనే ఆ మైనారిటీ వర్గం కూడా దాన్ని ఎలాగ ఆదరించాలి ఎలా మనలో పార్ట్ అనేది ఎలుగెత్తి చాటాలి అనడానికి కూడా ఇలాంటి రోజులు వాడుకోవాల్సి ఉంటుంది అందులో భాగంగానే మైనారిటీలకు ఏం చేస్తున్నావు మైనారిటీ వర్గానికి ఏం చేస్తున్నావు అనేది ఒకసారి స్మరించుకొని ఆ స్పృహతో మనం ముందుకు పోవచ్చు ఆయనకు దండ వేశామని చెప్పి మైనారిటీలు ఇగ్నోర్ చేయడం అంటే అంతకంటే ఘోరం కూడా ఒకటి ఉండదు ఆయన ఏ వర్గం నుంచి వచ్చి ఈ జాతి కోసం దేశం కోసం చేశారో ఆ వర్గం మనలో భాగం అనేది ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరు అందరూ అనుకొని అందరం సమైక్యంగా కలిస్తేనే భారతదేశం బ్రహ్మాండంగా ఉంటుందనే అభిప్రాయం వచ్చినప్పుడే ఈ దేశం బాగుంటుంది లేకుంటే అది కుక్కలు చించిన విస్తరలాగా అవుతుంది అల్లకల్లోలాలు వస్తాయి ఆ స్పృహతోనే పనిచేయాలి ఎవరైనా సరే ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 10 ఏళ్లుగా లేదా అంతకుముందు ఆయన తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలో ఒక ఫోటోకు దండేసి వదిలేసిన రాజకీయాల నుంచి తప్పుకొని పూర్తిగా మైనారిటీలను కింది నుంచి పైకి ఎట్ట తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో మహోద్దేశంతో ఒక యజ్ఞంలాగా ఆ రోజు రిజర్వేషన్లు కల్పించడైతే మిగిలినవని చేసినందువల్ల పడిన తొలి అడుగు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక పూర్తిగా ఎక్కడ చిన్నపాటి వివక్ష ఉంటే ఇంటే పాజిటివ్ వివక్ష ఉండాలి పాజిటివ్ వివక్ష సానుకూల పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటే
पैक इंका रूल मुझे पैक ईक्वल प्रयत्न चेयर आ प्रयत्न तारी इपड़ू ए मन पार्टी उबी जगनमोहन रेडी गारी पार्टी का आये तोली रोज चूप्त वचार आ उदाणे इंत को मैं पेदगीत चीत पदना पन्मद मध्य एम चेसरा महानुभाव आयन दंडेस्ट चंद्रबाबुना गार वस्ता वेसी और मोक् मोक्ता वेपूट पड़ी मावके दंडे आ रोज मोके महानुभा आय तन एवर नीते गड्डी ईडी एवर पुण्या आराध चेयले आलू वेगाड़ो अला एन रामाराव गार ईचि आयन के दंड महानुभा बहुश मौलाना अब्दुल कलाम गारी फोटो दंडेस्टर दंडेपोतार आय हया जगनमोहन रेडी गार चूप आदरण तो ओटू एक्ता आखरण इधर की एमएलसी अभी आये फरूख गारे नंद्याल एलक्ष तपन सर एन अनौंस जगनमोहन रेडी सच्चन इव्वा तब अंत कपट प्रेम अभी प्रेम अन कपटत्व अंत कुटत्व ओट परंग तप तन स्वार्थ तप वेरे पट्टी चंद्रबाबुना गारे तलचा अवसर एनको जगनमोहन रेडी गार औनत्य अब आयुटे नीचे आ गीत चूपनपीत विव जस्ट मन नायक इपटे इंत अंजाद भाषा गारे नि अनौंसमेंट नैन ई वांट टू इंट्रड्यूस इसाक भाषा गार निने पार्टी अनौंस मैनारटी एमएलए कोटा नीचे एमएलसी की नंद्याल नीचे ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో నంద్యాల నుంచి నేను ఇస్తాను మైనారిటీలు ఎక్కువగా ఉన్నా అది పూర్తి చేసి నిన్ననే అనౌన్స్ చేశారు. ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ మీ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యు మన ఇది రాజకీయం కోసం చెప్పలే కానీ రాజకీయాలు లేని సందర్భం కూడా ఉండదు. అందువల్ల ఆ మహనీయుని తలుచుకుంటూనే ఇది చెప్పాల్సి వస్తుంది. ఇంకా రెండో ముఖ్యమైన అంశం అతి ముఖ్యమైన అంశం విద్య. ఈరోజు విద్యా దినోత్సవం. ఏ మహానుభావుడి పేరుతో అయితే మనం విద్యా దినోత్సవం జరుపుకుంటున్నామో ఆ విద్యకు సంబంధించి మన రాష్ట్రంలో ఒక సమగ్రంగా ఒక విప్లవాత్మక మార్పులు గత రెండేళ్లుగా జరుగుతున్నాయి కూడా అందరూ గమనిస్తూనే ఉంటారు. గమనిస్తున్నారని అనుభవిస్తున్నారు. ఒకప్పుడు శిథిలాలయాలలాగా మూలన పడిపోయి ఐ మీన్ అక్కడ అసాంఘిక శక్తులు చేరడానికి ఇదిగా ఉన్న శిథిలావస్థలో ఉన్న పాఠశాలలన్నీ ఈరోజు ఒక దేవాలయాలలాగా ఎట్ట తయారయ్యాయనేది కూడా మీరు అందరూ గమనిస్తుంటారు. అక్కడికి వెళ్తున్న పిల్లలు మన పిల్లలు పేదల పిల్లలు ఒక కార్పొరేట్ స్కూల్తో ధీటుగా చదువుకోగలుగుతున్నారు. రెండేళ్లలోనే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రెండేళ్లలో. అలాగే మంచినీళ్లతో సహా వాళ్ళు వేసుకునే బట్టలతో సహా ఎక్కడ ఆత్మన్యూనత ఉండకూడదు పూర్తి ఆత్మగౌరవంతో ఒక కార్పొరేట్ పిల్లలు కదా తలతళ్ళాడే బూట్లు వేసుకుని ఇది పోతుంటే మన పిల్లలు అలాగే వెళ్ళాలి. మన పేదల పిల్లలు మన పేదల ఇంటికి చెందిన అక్క చెల్లెళ్ళ పిల్లలు వెళ్ళాలనే ఉద్దేశంతో వారికి అవసరమైన ఆర్థిక సహకారం కూడా అందించి వాళ్ళ పేరు మీద 15000 రూపాయలు సంవత్సరానికి అమ్మఒడి పేరుతో ఇచ్చి పిల్లల్ని పంపండి అమ్మ అని ఇన్సెంటివైజ్ చేసి ఆ పిల్లలకు అవసరమైన మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం కూడా ఉండేటట్టుగా అవి కూడా సెలెక్ట్ చేసి ఈరోజు అవి సరిగా జరుగుతున్నాయో చూసే రకంగా చూసుకోండి అని వాళ్లకు బాధ్యత పెట్టి 2.5 ఏళ్లలో విప్లవం తీసుకొచ్చారు. ఏ కలలైతే ఆ రోజు మహనీయులు కన్నారో గాంధీ గారు కానీ అంబేద్కర్ గారు కానీ మౌలానా గారు కానీ ఆ రోజు కళలను జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పూర్తిగా ఆచరణలో చూపిస్తున్నారు. దానికి వేరే సాక్ష్యం అక్కర్లా. ప్రతి పల్లెలో ఉన్న ఇంక్లూడింగ్ మేము పాదయాత్ర చూసేప్పుడు ఎత్తి చూపాము జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో. ఆయన సొంత ఊరు చంద్రబాబు నాయుడు గారు సొంత ఊరిలో ఆయన పాఠశాల ఆయన చదువుకుని ఉంటాడనుకుంటున్నాం. అంతకంటే ఎక్కడికి పోయాను చిన్నప్పుడు అప్పుడు వేరే స్కూళ్ళు కూడా ఉండవు. ఆ పాఠశాలకే దిక్కు శిథిలా వస్త్రం ఉండదు. అది కూడా బాగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నాడు నేడు కింద అయి ఉండాలి. అన్నిటికీ అతీతంగా ఇది మా పార్టీ ఇది మా వర్గం ఇది మా కులం ఇది మా ప్రాంతం అని కాకుండా అంతగా చేసిన మహానుభావులు జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకోక తప్పదు. అదే సందర్భంలో ఒక పక్క మొత్తం 30,000 కోట్లు సంవత్సరానికి విద్యారంగం మీద ఖర్చు పెట్టి అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇంత ఖర్చు పెట్టి సమూల మార్పులు తీసుకొచ్చి ఇక్కడ నుంచి స్కిల్ డెవలప్మెంట్ వరకు ప్లాన్ వేసి ఇక ఎల్కేజీ నుంచి పై వరకు పీజీ వరకు ఆ తర్వాత ఉద్యోగం లేకపోయేంత వరకు కూడా ఒక భరోసా ఇచ్చే రకంగా ఒక చేయూతనిచ్చే రకంగా వ్యవస్థలనే మారుస్తున్న ఒక ఈ నేపథ్యంలో ఇందులో ఎప్పటి నుంచో కునారిల్లిపోయి నడవక
अभी चंद्रबाबु नायडु लांटि वाळ्ळ पुण्यमे एडेड स्कूल व्यवस्थ अवसर कोसम अदान्यु एवरो डबूल चारिटी तो पेटना दी వాటిని నడుపుతూ నడుపుతూ 99 లో ఈయన ఇచ్చిందే జీవో ఏడేడ్ పోస్టులు అసలు అవసరం లేదన్నాడు పెట్టమని చెప్తే అవి ఎందుకు పనికి రాకుండా స్కూల్లే నడవకుండా 10 మంది 20 మంది స్టూడెంట్స్ కూడా ఉండట్లా పిల్లలు లేరు ఉన్న టీచర్లు సరిపోరు కొత్త టీచర్లు వాళ్ళు తీసుకురారు వాళ్ళు అటు వదులుకోలేక నడపలేక అబ్బందులు పడుతుంటే ఓ సౌకర్యంగా మీలో నడుపుకోలేని వాళ్ళు మొత్తం ఇవ్వండి మీ పేరుతోనే నడుపుతాము గవర్నమెంట్ పరంగా అవసరమైనవన్నీ ఏర్పాటు చేస్తాం లేదా అక్కడ ఉన్న అధ్యాపకులను టీచర్లను వాళ్ళని ఇవ్వండి మీరు ప్రైవేట్ గా నడుపుకోండి ఫీజులు వీటన్ని రెస్ట్రిక్షన్ కు లోబడి దానికి ఒక వ్యవస్థ ఉంది ఎడపెడ బయటికి పోగానే ప్రైవేట్ అని చెప్పి లక్ష్యం చేస్తే అసలు చేరేవాడు ఉండడు గవర్నమెంట్ అలౌ చేయదు దానికి ఒక వ్యవస్థ ఉంది కంట్రోల్ కు అని ఇంత పకడ్బందీగా చేస్తే అందులో అవసరం లేనోళ్ళు మేము ఇట్లా నడుపుకుంటాలని కూడా నడుపుకోండి అనే అవకాశం కూడా ఇస్తే అనంతపురం కాలేజీలో ఒక అక్కడ క్లియర్ గా మాజీ ఎమ్మెల్యే టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అందులో మేనేజ్‌మెంట్ లోని వాళ్ళు కూడా క్రియేట్ చేస్తే ఈయన చంద్రబాబు నాయుడు గారు కొడుకు అక్కడికి పోయి నోటికొచ్చినట్టు కారు కూతలు కూస్తా ఏదో మాట్లాడతా హెచ్చరికలు చేయడం అంటే అంతకంటే ఘోరం ఏమన్నా ఉంటుందా అని ప్రశ్నిస్తున్నాం. ఎస్ ఇది కూడా ఎందుకు ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను అంటే ఇక్కడ జరుగుతున్న పాజిటివ్ సానుకూల మార్పులను పెద్ద ఎత్తున విప్లవం లాగా జరుగుతున్న వాటిని చిన్నగుచ్చి నీ స్వార్థపరమైన రాజకీయమైన దీంతో ఎక్కడో చిన్నది ఒక ఇన్సిడెంట్ నువ్వు క్రియేట్ చేసి దాని మీద అసలు మొత్తంగా గవర్నమెంట్ మీదే ఓ పోరాటం చేస్తామంటూ ప్రజలను పక్కదారి పట్టుస్తున్నప్పుడు సహజ ఖచ్చితంగా ప్రజలందరూ దీన్ని అవగాహన చేసుకోవాలని విజ్ఞప్తి చేయడానికి ఈ మాట మాట్లాడుతున్నాను. ఏ రకంగా ఎయిడెడ్ స్కూల్స్కు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన అవకాశం ఏదైతే ఉందో ఎవరికి నష్టం కలిగిస్తుంది ఎవరు ఇబ్బంది పడుతున్నారు 2200 పైన ఇన్స్టిట్యూషన్స్ ఉంటే 700 ఇన్స్టిట్యూషన్స్ సరెండర్ చేయడానికి ముందుకు రాలేదు వాళ్ళు అలాగే నడుస్తున్నారు. ఆ కాలేజీ వీళ్ళంటున్న కాలేజీని ఎవరు రమ్మన్నారు ఏదైనా స్వచ్ఛందంగా వచ్చినవి తీసుకుంటున్నారు స్వచ్ఛందంగా వచ్చామని చెప్పి వెనక్కు కావాలంటే కూడా మళ్ళీ 300 ఇన్స్టిట్యూషన్స్ వెనక్కి ఇస్తున్నారు. లేదు ప్రైవేట్గా నడుపుతూ ఫీజులు ఎడాపెడా ఇష్టం వచ్చేట్టు పెంచుతారు అని అంటే నువ్వు ఎంత పెట్టినా కూడా అది సీలింగ్కు లోబడి ఉండక తప్పదు. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ నడవట్లేదా అక్కడ సీలింగ్ పెట్టలేదా అది కూడా ఎవరు పైసా ఇది లేకుండా ప్రభుత్వమే పేద వర్గాలకు సహాయం చేస్తుంది. నిన్న ఆ పిల్లవాడు తెలుసో తెలియదో అతను ఆ లోకేష్ అక్కడికి పోయి పేదలు చదువుకోవడం ఎట్లా అనంట పేదలు చదువుకో అసలు చదువుకోవడం కొరడం అవసరమే లేదు మొత్తం పైసా అమ్మఒడి ద్వారా ఇంటర్మీడియట్ వరకు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా గ్రాడ్యుయేషన్ వరకు గ్రాడ్యుయేషన్లో కంప్లీట్ ఒక్క నాయ పైసా మీలాగా కాదు పైసా ఇచ్చి 10 రూపాయలు నువ్వు కట్టుకోమనడం కాదు మొత్తం ఇస్తున్న నేపథ్యంలో పేదలకు ఎక్కడ ఇబ్బంది. నీలాంటి అధికారం కోల్పోయిన పదవి కోల్పోయి దిక్కుది లేక నిస్పృహతో ఫ్రస్ట్రేషన్తో రచ్చకెక్కి మీ పార్టీ వాళ్ళని 10 మందిని పచ్చమొక్కనేసుకొని గొడవ చేయడం తప్ప పేదలకు ఏ రకంగా ఇబ్బంది ఆన్సర్ లేదు. కేవలం వాళ్ళ సర్వైవల్ కోసం మేము ఉన్నామని ప్రజెన్స్ చూపడం కోసం ఈ మహాయజ్ఞంలాగా జరుగుతున్న పేదల సంక్షేమం కోసము పేదల దీర్ఘకాలికంగా మొత్తం సమాజమే అప్లిఫ్ట్ కావడానికి ఈక్వాలిటీ ఇన్ ది సెన్స్ రియల్ సెన్స్లో సమానత్వం రావడానికి ఇప్పటికే మైనారిటీలే పెద్ద ఉదాహరణ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఇచ్చిన రిజర్వేషన్ వల్ల ఎన్ని వేల మంది డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు ఈ 15 ఏళ్ళు 16 ఏళ్ళు చూసేసరికి సగర్వంగా చెప్పుకుంటున్నారు ఆయన పుణ్యాన మేమయ్యామని. ఇప్పుడు అదే కాకుండా మిగిలిన అన్ని రంగాల్లో చిన్నపిల్లప్పటి నుంచి చేయూతనిచ్చి నిలబెట్టి అమ్మా నీకేం పర్లేదు ఆ పిల్లాడికి అన్నీ నేను చూస్తాను బాగా చదువుకోండి విశ్వమానవుడు కావాలి యూనివర్సల్ సిటిజన్ కావాలి ఇంగ్లీష్ మీడియంలో చదవాలి సిబిఎస్ఈ సిలబస్లో చదవాలి ఇంత తప్పనతో చేస్తా అంటే ఇది అందరూ అనుభవిస్తున్నారు కదా మీరొచ్చి దాంట్లో తప్పుడు ఇవి చేసి ఒక విషప్రచారం చేసి కన్ఫ్యూజ్ చేయాలని ప్రయత్నం చేస్తే సహించరు జనం. మా విజ్ఞప్తి ఒకటే ప్రజలు ప్రశ్నించాలి వాళ్ళు ఎక్కడికక్కడ ఏమైంది అన్యాయం కదా మేము బాగా చదువుకుంటున్నాం కదా అని అడగాలి లేకపోతే ఆ మీడియాలో వచ్చే అవి చూస్తే నిజంగానే అనుమానం వస్తుంది ఇక్కడ ఏమో ఘోరాలు జరిగిపోతున్నాయి
ఘోరాలు నీ హయాంలో జరిగినాయి ఇప్పుడంతా మంచి జరుగుతోంది మంచిగా మార్చే ప్రయత్నం జరుగుతోంది అది విజయవంతంగా జరుగుతోంది దీంట్లో ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు పేదలందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఏదైతే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టిన ఈ విద్యా యజ్ఞం ఈ మిగిలిన రంగాలలోకి నేను పోవట్లేదు ఎందుకంటే ఈ రోజు సందర్భం విద్యా దినోత్సవం కాబట్టి విద్యా రంగంలో సమూల మార్పులు చేస్తున్న దాంట్లో స్టేక్ హోల్డర్స్ అయిన అధ్యాపకులు పేరెంట్స్ ప్రజలు సమాజ సంక్షేమం కోరుకునే వాళ్ళందరూ కూడా పాల్గొని ఇలాంటి దుర్మార్గపు ఆరోపణలలో అలాంటి విష ప్రచారాల్లో తిప్పికొట్టాలి వాళ్ళని నిలబెట్టి అడగాలి వేరే ఉంటే రాజకీయంగా విమర్శించమండి కానీ జరుగుతున్నదంతా ఎక్కడ పొరపాటుందో చెప్పకుండా అడ్డగోలు ఇవి చేసి దానికి సంబంధించి ఏదో ఊహించని భయంకరమైన హింసాకాండ జరుగుతోందని వ్యవస్థలు నీ కుప్పకూలయ్యాయని చెప్పారు వ్యవస్థలు బాగవుతున్న నేపథ్యంలో ఇలాంటి దుష్ప్రచారం చేయడాన్ని సహించరాదని అందరూ ప్రశ్నించాలని ఆ రోజు ఆ మహనీయులు తలపెట్టిన వాళ్ళ మహత్తర ఆలోచనలకు ఈరోజు కార్యరూపం ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి మద్దతు ఇవ్వాలని వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాన్ని నిరక్షరాస్యత కాదు ఎడ్యుకేటెడ్ ఆంధ్రప్రదేశ్గా హైలీ ఎడ్యుకేటెడ్ ఆంధ్రప్రదేశ్గా 5-10 ఏళ్లలో ప్రతి ఇంట వాళ్ళకు నచ్చిన దిశగా ఉన్నత చదువులు చదువుకునే రకంగా తయారయ్యే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ ప్రయత్నాలన్నిటికీ అందరూ మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ మరోసారి మహనీయుని జ్ఞాపకం చేసుకుని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారిని మా ప్రభుత్వం పార్టీ ముఖ్యంగా పునరంకితమవుతుంది పేద వర్గాల సంక్షేమానికి అవకాశాలు డబ్బులున్న వాళ్ళకి ఎలాగో తెచ్చుకుంటారు ఎక్కడికి పోయినా అలాంటి డబ్బు ద్వారా సాధించగలగలేని పేద వర్గాల కోసం ఆ అవకాశాలన్నీ కూడా వాళ్ళు ముంగిటికి తీసుకొచ్చే యజ్ఞం కొనసాగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఆలా మీడియాను లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి